సెమీఫైనల్ మ్యాచ్ అమలాపురం వర్సెస్ గన్నవరం మ్యాచ్ ఏంటి? పాయింట్ గన్నవరం, వన్ మోర్ పాయింట్ గన్నవరం. వన్ మోర్ పాయింట్ గన్నవరం. 4-0 అంటే గన్నవరం 4 పాయింట్స్ ఆది కింద ఉన్నారు. అమలాపురం వాళ్ళు నిల్ ప్రెసెంట్ అయితే 4-0 పాయింట్స్ టు అమలాపురం 4-1. ఈ పాయింట్ అమలాపురం కా లేకపోతే గన్నవరం కా? గన్నవరం రాజు కాన్షియన్షిప్ కోఆర్డినేటర్ ఉంటే రిపోర్ట్ చేయాలండి. పాయింట్స్ టు కోచెస్ ఉంటే రిపోర్ట్ చేయాలి. గన్నవరం నియోజకవర్గం రాజు టైమ్రేక్ తర్వాత మ్యాచ్. వన్ మోర్ పాయింట్ గన్నవరం. ఎక్కడ ఉన్నారు? వన్ మోర్ పాయింట్ గన్నవరం. వన్ మోర్ పాయింట్ గన్నవరం. మళ్ళీ బ్రేక్ టైం. పాయింట్స్ టు అమలాపురం నియోజకవర్గం. అమలాపురం వర్సెస్ పాయింట్ అమలాపురం నియోజకవర్గం. వన్ మోర్ పాయింట్ అమలాపురం నియోజకవర్గం. వన్ మోర్ పాయింట్ గన్నవరం నియోజకవర్గం టీమ్. 8-3 గన్నవరం వాళ్ళకి. 8 అమలాపురానికి 3 పాయింట్స్ ఉన్నాయి. గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ గన్నవరం. 8-3 ప్రెజెంట్ స్కోర్. పాయింట్ అమలాపురం 4-8 ప్రెజెంట్ స్కోర్. అమలాపురం 4 గన్నవరం 8. అనదర్ పాయింట్ అమలాపురం నియోజకవర్గం 5-8. పాయింట్స్ టు గన్నవరం నియోజకవర్గం. గన్నవరం టీమ్ 2 అమలాపురం నియోజకవర్గం 9-6. పాయింట్స్ టు అమలాపురం నియోజకవర్గం 7-9. అలవారం 7 గన్నవరం 9. పాయింట్స్ టు గన్నవరం 10-7. పాయింట్స్ టు గన్నవరం టీమ్ 11-7. దయచేసి ప్రేక్షకులు ఒక మీటర్ దూరంగా ఉండాలండి లైన్కి ఒక మీటర్ దూరం ఉండాలండి, లేకపోతే మ్యాచ్కి డిస్టర్బెన్స్ వస్తుంది. వన్ మోర్ పాయింట్ గన్నవరం టీమ్ 12-7. రేపటి షెడ్యూల్ గమనించండి, ఈ మిగిలిన వాలీబాల్ మ్యాచ్లు. వన్ మోర్ పాయింట్ గన్నవరం టీమ్ 13-7. 4 గేమ్లు మెన్ అండ్ ఉమెన్.
మ్యాచ్లు ఉంటాయి గమనించాలి. ఆల్రెడీ షెడ్యూల్ కూడా అప్లోడ్ అయిపోయింది, అప్లోడ్ అయిన షెడ్యూల్ ప్రకారం అన్ని గేమ్లు జరుగుతాయి. పాయింట్స్ అమలాపురం 13-8 లెన్ డొమైన్ అన్ని టీములు రిపోర్ట్ చేయాలండి. షెడ్యూల్లో రెండు రోజులు వేయడం జరిగింది కానీ పాయింట్స్ గన్నవరం టీం 14-8 పాయింట్స్ అమలాపురం టీం 10-14 పాయింట్స్ టు గన్నవరం, ప్లేస్ పాయింట్ టు గన్నవరం 15-9 వన్ మోర్ పాయింట్ టు గన్నవరం 15-9 పాయింట్స్ టు గన్నవరం టీం 16-9 వన్ మోర్ పాయింట్ టు గన్నవరం టీం 10 బ్రాంజ్ పాయింట్స్ వన్ మోర్ పాయింట్ టు గన్నవరం 2 అమలాపురం టీమ్ 2 గన్నవరం టీమ్ 2 గన్నవరం టీమ్ 2 వన్ మోర్ పాయింట్ గన్నవరం టీమ్ 2 అమలాపురం టీమ్ 2 గన్నవరం టీమ్ 9 క్రాస్ వల్ల పాయింట్ అయితే గన్నవరం టీంకే తెలిపింది. పాయింట్స్ టు అమలాపురం టీం 2 గన్నవరం టీం 2 అమలాపురం టీం
పాయింట్ గన్నవరం టీం. ఫస్ట్ సెట్ కంప్లీటెడ్, సెట్ అయితే కంప్లీట్ అయింది. సెట్ కంప్లీట్ అయినప్పుడు కల్లా గన్నవరం లీడింగ్లో 25 పాయింట్స్ దగ్గర ఉన్నారు. అండ్ ఇంకొక పాయింట్లో అయితే కనుక ఫస్ట్ సెట్ గన్ 1/P గన్నవరం యువతల ఉన్న అమలాపురం అయితే 16 పాయింట్స్ సాధించింది. సో ఒక 9 పాయింట్స్ తేడాతో అమలాపురం విజయం అయితే సాధించింది. సెకండ్ సెట్ అయితే మొదలవుతుంది. సెకండ్ సెట్లో అమలాపురం గెలుస్తుందా పి గన్నవరం గెలుస్తుందా చూద్దాం. ఎందుకంటే సెకండ్ సెట్లో ఎవరు విజయంగా సాధిస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ సెట్లో కూడా మళ్ళీ గన్నవరం విజయం సాధిస్తే కనుక థర్డ్ సెట్ ఉండదు. లేకపోతే ఈసారి కనుక అమలాపురం సాధిస్తే కనుక అప్పుడు అమలాపురం కనుక సాధిస్తే కనుక అప్పుడు మళ్ళీ గన్నవరంకి అమలాపురానికి థర్డ్ సెట్ మ్యాచ్ జరుగుతుంది. చూద్దాం ఈసారి అమలాపురం గెలుస్తుందా గన్నవరం గెలుస్తుందా అనేది మ్యాచ్ అయితే. సెకండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు పి గన్నవరం, అటువైపు ఉన్న వాళ్ళు అమలాపురం. సెకండ్ సెట్ అయితే మొదలవుతుంది. సెకండ్ సెట్లో కూడా 25 పాయింట్స్ ఉంటాయి. ఈ సెట్లో ఎవరు విన్ అవుతారు చూద్దాం. సెకండ్ సెట్లో ఫస్ట్ పాయింట్ ఎవరికి వస్తుంది, అమలాపురమా లేకపోతే పి గన్నవరమా? ఫస్ట్ సెట్ ఆల్రెడీ పి గన్నవరం గెలిచారు. ఎస్, ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ అమలాపురం వాళ్ళు సాధించారు. చూద్దాం సెకండ్ సెట్ 25 పాయింట్స్కి ఫస్ట్ పాయింట్ సాధించిన వాళ్ళు అమలాపురం టీం. పాయింట్ అయితే ఈసారి గన్నవరంకి వచ్చింది. వన్ ఈచ్. ఈ పాయింట్ ఎవరికి వస్తుంది? ఇప్పుడైతే ప్రజెంట్ 1 each. పాయింట్ గన్నవరం 2-1. పాయింట్ గన్నవరం 3-1. వెరీ నైస్. పాయింట్స్ టు గన్నవరం 5-1. పాయింట్స్ టు అమలాపురం, సారీ పాయింట్స్ టు గన్నవరం, పాయింట్స్ టు పి గన్నవరం 6-1. వన్ మోర్ పాయింట్ టు గన్నవరం 7-1. పాయింట్ అమలాపురం టీం 2-7. పాయింట్ గన్నవరం టీం 7-2. ఇప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది కదా 7-2. పాయింట్ గన్నవరం 8-2. పాయింట్ ఇప్పుడు ఒక పాయింట్ వస్తుంది, దాంతో 8-2. గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం. పాయింట్ గన్నవరం 9-2. టైమ్అవుట్. Right, 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 right
మీరు కూడా చెప్పాలి కదా. క్రీడాకారులు పీడీలు గమనించాలి, ఈ వాలీబాల్ బ్యాలెన్స్ మ్యాచ్లు రేపు ఉదయం 10 గంటలకి వాలీబాల్ కోర్టులు ఇక్కడ రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా రేపటి షెడ్యూల్లో ఖోఖో, కబడ్డీ, మెన్ అండ్ ఉమెన్ టీములు, పాయింట్ అమలాపురం టీములు కూడా పాయింట్ అమలాపురం స్టేడియంలో రిపోర్ట్ చేయాలి. ఓన్లీ క్రికెట్ ఒకటే, క్రికెట్ మెన్ ఒకటే కింగ్స్లో జరుగుతాయి. వాళ్ళతో పాటు ఈ టీములతో పాటు ఆ పంచాయతీ కన్సర్న్ పంచాయతీ సిబ్బంది, డిజిటల్ ఎస్టేట్లు కూడా రావాలి. దయచేసి గమనించండి. పాయింట్ గన్నవరం టీం. మా పీడీ సోదరులందరూ గమనించాలి, రేపు 4 గేమ్లు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఉదయం 9 గంటలకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున కోరుతున్నాం. వెరీ నైస్, వెరీ నైస్. ఈ యొక్క పాయింట్ ఇందాక నుంచి షఫల్ అవుతుంది, బాల్ అసలు కూడా ఎవరికి వెళ్ళట్లేదు. ఈ పాయింట్ ఎవరికి వస్తుందో చూద్దాం. పాయింట్ అమలాపురం టీం. ప్రధానంగా ఈ జిల్లాలోనే ఎక్కడే పాయింట్స్ టు గన్నవరం టీం వెళ్ళింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ గారికి సందర్భంగా మరి మా పీడీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పాయింట్స్ టు గన్నవరం టీం, పి గన్నవరం టీం. పీడీ సోదరులందరూ డయస్ దగ్గర రాసుగా కోరుతున్నాం. ఆ బళ్ళ శ్రీని గారు, శ్రీధర్ గారు డయస్ దగ్గర రాసుగా కోరుతున్నాం. పెద్దలో క్రికెట్ ప్లేయర్ పాయింట్స్ టు అమలాపురం టీం. అంపైరింగ్ చేస్తున్నటువంటి పీడీలు కాకుండా మిగిలిన వాళ్ళు డయస్ దగ్గర రాసుగా కోరుతున్నాం. పాయింట్స్ టు అమలాపురం టీం. పాయింట్ గన్నవరం టీం 14-9, గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ బి గన్నవరం 14-9. మరి ఈరోజు ఇక్కడే సెలక్షన్ జరిగి మన 15-9 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిఎంసీ బాలయ్య స్టేడియంలో క్రికెట్ సెలక్షన్ని సెలక్షన్ చేసి కోచింగ్ క్యాంప్ పెట్టించి మరి వాళ్ళు విజయం సాధించడానికి కారకులైనటువంటి మరి ఎస్జిఎఫ్ సెక్రటరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తుందిగా డిఎస్సీఐ సిఇఓ గారు రాజుగారిని సాదరంగా ఆహ్వానిస్తూ సునీష్ గారు, రాజుగారు, మరి రమేష్ గారికి బుకే నమ్మ చేస్తుగా కోరుతున్నాం. క్రికెట్ లో సెలక్షన్ కమిటీలో ఉన్న మా పీడీ సోదరులు, అదేవిధంగా తోట రవిచంద్రమౌళి గారు, పాయింట్స్ టు పి గన్నవరం, నైస్ సర్వీస్. అగైన్ పాయింట్ గన్నవరం టీమ్ 18-9, గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం 18 గన్నవరం 9 అమలాపురం 18-9. డబల్ ద స్కోర్ అయితే ఇప్పుడు అలా పి గన్నవరం దగ్గర ఉంది, చూద్దాం.
ఏమవుతుందో. ఈ సెట్లో కూడా పి గన్నవరం గెలిస్తే కనుక వీళ్ళు ఫైనల్కి వెళ్తారు. పాయింట్ పి గన్నవరం 20. పాయింట్స్ టు అమలాపురం టీమ్. పాయింట్స్ 19-10. గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం 19-10. వన్ మోర్ పాయింట్స్ టు పి గన్నవరం 29. 20 పి గన్నవరానికి ఉంది, అమలాపురానికి 9. పాయింట్ అమలాపురం 10-20. అమలాపురానికి 10, పి గన్నవరానికి 20. పాయింట్ బి గన్నవరం 21-10. 21-10 పి గన్నవరం 21. పాయింట్ అమలాపురం 11-21. అమలాపురం 11, పి గన్నవరం 21. వన్ మోర్ పాయింట్ టు పి గన్నవరం 22-11. పాయింట్స్ టు అమలాపురం 12-22. పాయింట్స్ టు పి గన్నవరం 23-12. ఇంకొక 2 పాయింట్స్ చాలు పి గన్నవరానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి. 23-12. పాయింట్స్ టు పి గన్నవరం, పాయింట్స్ టు అమలాపురం 13-23. పాయింట్స్ టు అమలాపురం 14-23. గేమ్ ఇస్ ఫేవర్ ఆఫ్ పి గన్నవరం. పాయింట్స్ టు పి గన్నవరం 24-14. మ్యాచ్ పాయింట్ పాయింట్స్ టు అమలాపురం 15-24. మ్యాచ్ పాయింట్ చూద్దాం. పాయింట్ అమలాపురం 16-24. 24-14. ఒక పాయింట్ వస్తే చాలు పి గన్నవరానికి విన్ అవ్వడానికి. పాయింట్ టు పి అమలాపురం 15-24. ఈ పాయింట్ ఎవరికి వస్తుంది? పాయింట్ అమలాపురం 16-24.
బ్రేక్ టేకన్ బై పి గన్నవరం 16-24. పాయింట్ బై అమలాపురం. అగైన్ పాయింట్ బై అమలాపురం టీమ్. అమలాపురానికి 21, పీ కన్వారం 24. అమలాపురానికి 22, ఇల్ 24. 22-24. మ్యాచ్ విన్ బై పి గన్నవరం. ఇప్పుడు వీళ్ళు మనకి ఇప్పుడు చూసిన మ్యాచ్ అయితే విన్ అయ్యారు. ఈ విన్ ఇప్పుడు రేపు వీళ్ళు ఫైనల్స్ కూడా ఆడబోతున్నారు. మెన్ వాలీబాల్ పి గన్నవరం టీం డిస్ట్రిక్ట్ లెవెల్.